allow me to go. Please allow me to go. This is not right. I promise. నా మీద దాడి చేసినా కూడా మేము తిరగబడం, ఓకేనా? మా మీద ఎవరైనా దాడి చేసినా కూడా ఒక చెయ్యి కూడా ఎత్తొద్దండి. మా మీద దాడి చేయనివ్వండి. బీఆర్ఎస్ మమ్మల్ని కొట్టనివ్వండి. మా పసును తగలబెట్టారు, మమ్మల్ని కర్రలతో కొట్టారు, మా మీద రాలిసిరారు. ఇవన్నీ చూసాం మేము, చూసి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాటిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని కర్రలతో కొట్టినా మేము స్పందించాం, రాళ్లతో కొట్టినా మేము స్పందించాం, మా వాహనాలకు మళ్ళీ చిచ్చు పెట్టినా మేము స్పందించాం. ప్రామిస్, ప్రామిస్. వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకోండి. మమ్మల్ని కొట్టండి, మమ్మల్ని తిట్టండి, మా మీద బాంబులు వేయండి, మా ప్రాణాలైనా తీయండి. ప్రజల కోసం కొట్లాడటానికే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం మేము. టైంపాస్ కాక రాజకీయాలు చేయటం లేదు. మా జీవితాలు సరిగ్గా లేకనో లేకపోతే ఒక లైవ్లీహుడ్ కోసమో చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన లేదు కాబట్టి మళ్ళీ ప్రజలకు ఆరోగ్య ఆ రుణమాఫీ రైతులకు జరగాల కాబట్టి 46 లక్షలు కట్టాడు ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని చేత 1 లక్ష అయినా చేతనైతే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలనే మేము ఈరోజు ఇది చేస్తున్నాం. దయచేసి అడ్డుకోకండి. మేము గొడవలు చెయ్యం, మేము అక్కడికి వెళ్ళి తిట్టాం, మేము వెళ్తాం, లోకల్స్తో మాట్లాడతాం, మీడియాతో అడ్రస్ చేస్తాం, మీడియాకు అడ్రస్ చేస్తాం. దట్స్ ఆల్ సార్. మేడం ప్లీజ్ సార్, ప్రభుత్వమేమో 1100 మందికి ప్రతి కాన్స్టిట్యూన్సీకి మేము దళిత బంధు ఇస్తున్నామని చెప్తున్నారు. ఏమో సొంత కేసీఆర్ సొంత నియోజకవర్గం నుంచే మాకు బాధితులు. పోలీసుల అరాచకానికి నిరసనగా, కేసీఆర్ నియంత పాలనకు నిరసనగా, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా దళితుల పక్షాన నిలవాలి అని మేము అనుకున్నప్పుడు మమ్మల్ని ఇంతగా వ్యతిరేకిస్తున్న పోలీసులు కేసీఆర్కు నిరసనగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా సాయంత్రం వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. జై శర్మిల.